నా నమస్తేనా? నమస్తే. నా మీ పేరునా? రామప్ప. ఏం చేస్తా ఉంటారన్నా? వ్యవసాయం. ఏ ఊరునా? నంజంపేట. నంజంపేట. నా మీకు ఇక్కడ వ్యవసాయానికి తగినంత నీళ్లు అవన్నీ బాగున్నాయన్నా? బాగున్నాయి. అంటే చెరువులు అట్లైనా వర్షం మీద ఆధారపడేదైనా వేరే నీటి సోర్స్ ఏమైనా ఉందన్నా? బోర్లు ఉన్నాయి. అంటే బోర్లో వస్తేనే నీరు, దానికి వర్షం ఒకటే కదా? వర్షం నీళ్ళు రావాలంటే వర్షం పడుతుంది. నా ఇప్పుడు వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ నీటికి? వేరే సోర్సెస్ అయితే ఏం లేదు. నా ఇప్పుడు గవర్నమెంట్ హంద్రి నీవా కాలువ తెస్తా ఉంది, తెలుసా? తెలుసు. అది వస్తే మీకు నీటి సౌకర్యం వస్తుందంటారా? వస్తుంది. మంచిదేనా? మంచిదే. దానివల్ల మంచి జరుగుతుందంటారు. అది ఇప్పుడు ఎంతవరకు జరిగింది? పనులు ఏమేమి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియాలే. అంటే ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారన్నా, వాళ్ళ గవర్నమెంట్లో ఎప్పుడు వాళ్ళు సభలు పెట్టినప్పుడు చేసేటప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో 190 భాగాల పని పూర్తి అయిపోయింది అంటారు, నిజమేనా? పూర్తి అయిపోయింటే నీళ్ళలో రాలేదా? అంటే 90 భాగాలు పూర్తి చేసాం, 10 భాగాలు మాత్రమే పెండింగ్ ఉంది అంటారు, నిజమేనా? అయిపోయింటే ఎలా రాలేదు నీళ్ళు? అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామంటా ఉన్నారు, అదేమన్నా జరుగుతూ ఉందా పనులు? తెలియదా? తెలియదు అంటారా? అంటే వాళ్ళు చెప్తా ఉన్నారన్నా ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో దాన్ని పూర్తి చేసి తర్వాత ఓట్లు అడిగాకి వస్తాము అంటా ఉన్నారు, జరుగుతుందంటారా? జరగచ్చు. జరుగుతుందంటారు. అది వచ్చిందంటే మీకు ఇక్కడంతా నీళ్లు బాగా వస్తుంది, బాగా వస్తుంది, పంటలు పండేకి దానికి అన్నిటికీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. తర్వాత ఊర్లో పనులు ఏమన్నా మంచి పనులు జరుగుతూ ఉన్నాయన్నా? ఏం మంచి పనులు, మామూలుగా జరిగేవే జరుగుతున్నాయి. అంటే సంక్షేమాలు అన్నీ అందుతూ ఉన్నాయి, ఊర్లో అందరికీ వస్తూ ఉంది అంటారన్నా? నిజమైన లబ్ధిదారులకు అందరికీ వస్తూ ఉంది, అందరికీ వస్తూ ఉంది అంటారు. ఊర్లో రోడ్లు డ్రైనేజీలు అట్లాంటివన్నీ బాగా జరుగుతూ ఉందన్నా? జరుగుతూ ఉంది. జరుగుతూ ఉందన్నా? కొత్తగా రోడ్లు వేయడము, డ్రైనేజీలు కట్టి? రోడ్లు అంతా ఏం లేదు. అంటే ఉండే రోడ్లు పాడైపోయినప్పుడు రిపేర్లు చేసేది అవన్నీ జరుగుతూ ఉందన్నా? జరుగుతూ ఉంది. ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ వస్తూ ఉంది కదా, అప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారన్నా? జగన్ గెలిస్తేనే బాగుంటుంది. జగన్ అన్న, కుప్పంలో ఆయన ఎమ్మెల్సీ భరత్ గారు ఉన్నారు కదా, గడప గడపకు తిరుగుతూ ఉన్నారు, ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నారన్నా? ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేది ఏముంది, అంతా గవర్నమెంటే చేస్తూ ఉంటే. అంటే ఇప్పుడు లోకల్లో నాయకుడు ఇక్కడ కష్టాలు ఏముంది, ఇక్కడ ఏ పనులు కావాలని తెలుసుకొని చెప్పేది ఆయనే కదా? అవును. ఆయన కరెక్ట్గా అన్ని కనుక్కొని చేస్తూ ఉన్నారంటారా? అంటే ఆయన చెప్తున్నారు గడప గడుపు పోయినప్పుడు ఏ సమస్య ఉంది అని తెలిసినా వెంటనే పరిష్కరిస్తూ ఉన్నాము అంటా ఉన్నారు, జరుగుతున్నాయంటారా? ఇక్కడ ఏమి రాలేదు, దాని గురించి తెలియదు. అంటే మీ ఏరియాలో ఇంకా రాలేదు? ఆయన రోజు తిరుగుతున్నాను అంటున్నారన్నా? అంటే తిరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడికి మీ ఊరికి రాలేదు, మీ పంచాయతీకి ఇంకా రాలేదు? సరేనా. ఇప్పుడు 2024లో ఎన్నికలు వస్తుంది, అప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందినా? అది ప్రజలు నిర్ణయించాలి, మన మొగ్గురు చెప్పేది కాదు అది. కొన్ని ఎవరు వస్తే మంచి జరుగుతుంది అని మీరు నమ్ముతా ఉన్నారు? వైఎస్ఆర్ వస్తేనే మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ భరతన్న వస్తే మంచి జరుగుతుంది? అవును. చంద్రబాబు ఏం మంచి పనులు చేయలేదంటారు? ఆయన చేయడు. అంటే ఆయన వస్తే మంచి జరుగుతుంది, ఈయన వస్తే ఎక్కువ బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ వైఎస్ కాంగ్రెస్ వస్తేనే జరుగుతుంది, ఆయన వస్తే బాగా జరుగుతుంది అంటారు. అంటే 2024లో ఆయన గెలుస్తారంటారు? గెలుస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ భరత్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలుస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు 40 ఏండ్ల సీనియారిటీ ఉండే వ్యక్తి, ఆయన మీద ఈయన గెలిచేదానికి కుదురుతుందంటారా? అది ఏకపక్షంగా ఆయన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే చేస్తారు, జరుగుతుంది అంతే, వేరే ఊరికి ఏం జరగలే. అంటే ఈయన వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ప్రజలకి అందరికీ మంచి జరుగుతూ ఉందంటారు? అవును. 2024లో ఆయన గెలుస్తారంటారా? గెలుస్తాడు. Thank you.